హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏపీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ కోసం మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 5th క్లాస్ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అందులో భాగంగా కంపెనీ పాలనలో ఆంధ్రదేశం అనే టాపిక్ ని స్టార్ట్ చేయబోతున్నాం. మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఐరోపా వారు ఆంధ్రదేశానికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, అలాగే ఆంధ్రదేశంలో ఆంగ్లేయులు తమ అధికారాన్ని ఎలా విస్తరించారో తెలుసుకున్నాం. దానికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంచాను, మీరు వాటిని రిఫర్ చేసుకోవచ్చు. ఆంగ్లేయులు ఆంధ్రదేశాన్ని 1800 సంవత్సరం వచ్చేసరికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని జయించారు. వీళ్ళు అధికారాన్ని ఎత్తి స్థాపించారు, కానీ పరిపాలనని కొనసాగించడానికి మరొక 50 సంవత్సరాలు పట్టింది. దీనికి కారణం ఏమిటి అంటే స్థానికంగా ఉన్నటువంటి జమీందారులు చేసినటువంటి తిరుగుబాట్ల వల్ల. సో ఈరోజు ఈ క్లాస్లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నా పేరు రాజేష్ అండి, అండ్ మీరు వాచ్ చేస్తున్నారు రాజ్ సక్సెస్ మంత్రా ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం నిన్న క్లాస్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఈ క్రింది వారి సహాయం తీసుకున్నాడు. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు. ఆన్సర్ వచ్చి ఫ్రెంచ్ వారు. మనం బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం, 1757లో జరిగింది. ఎవరెవరికి జరిగింది? విజయనగరం ప్రభు అయినటువంటి విజయరామరాజుకి, బొబ్బిలి ప్రభు అయినటువంటి రంగారావుకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో విజయరామరాజు ఫ్రెంచ్ వారి సహాయం తీసుకొని బొబ్బిలి మీద గెలుస్తాడు. సో బొబ్బిలి యుద్ధంతో ఫ్రెంచ్ వారు ఉత్తర సర్కారుల్లో తమ అధికారాన్ని నిలుపుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 2, ఉత్తర సర్కారుల్ని ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నట్లు సహాయపడిన వారు ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చి కాండ్రేగుల జోగిపంతులు. 1762 వరకు మనకి సలాభజ్జంగ్ ఉంటాడు. 1762లో నిజాం అలీ ఖాన్ ఈ సలాభజ్జంగ్ని బంధించి 1762లో తాను నిజాం అవుతాడు. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి, నిజాం అలీ సలాభజ్జంగ్ మరియు బసాలజ్జంగ్ వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ అండి. ముందుగా పెద్దవాడైనటువంటి ఈ సలాభజ్జంగ్ కి ఫ్రెంచ్ వాళ్ళు మద్దతిస్తారు, దీంతో నవాబ్ అవుతాడు. ఆ తర్వాత ఈ నిజాం అలీ సలాభజ్జంగ్ ని బంధించి 1762లో తాను నిజాం అవుతాడు. అలాగే తన ఇంకొక సోదరుడైనటువంటి బసాలజ్జంగ్ కి గుంటూరు అనే ప్రాంతాన్ని అప్పచెప్తాడు ఈ బసాలజ్జంగ్ కి. సో ఈ గుంటూరునే ముర్తాజా నగర్ అని కూడా అంటారు, ముర్తాజా నగర్ అని కూడా పిలుస్తారు. సో ఈ బిట్ అనేది ఇంపార్టెంట్. 1765-1767 టైంలో కాండ్రేగుల జోగిపంతుల సహాయంతో ఆంగ్లేయులు నిజాంతో సంధి చేసుకుంటారు. సంధి చేసుకుని ఉత్తర సర్కారుల్ని కౌలుకు తీసుకుంటారు, అలాగే ఉత్తర సర్కారుల్లో అధికారాన్ని స్థాపిస్తారు. క్వశ్చన్ నెంబర్ 3, ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి పతనాన్ని శాసించిన యుద్ధం ఏది? ఆన్సర్ వచ్చి చెందుర్తి యుద్ధం. ఈ చెందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1758. 1757లో జరిగినటువంటి బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు గెలుస్తాడు, అయితే తాండ్ర పాపయ్య విజయరామరాజును చంపివేస్తాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆనంద గజపతి, ఈ ఆనంద గజపతికి ఫ్రెంచ్ వారికి పడేది కాదు. ఇతను ఏం చేస్తాడు? ఇంగ్లీష్ వాళ్ళని పిలుస్తాడు. ఇంగ్లీష్ వాళ్ళని పిలిచి ఈ ఫ్రెంచ్ వారిని ఉత్తర సర్కారులోంచి వెళ్ళగొట్టాలి అని చెప్పి యుద్ధం చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెంచ్ వారి మీద యుద్ధం చేస్తారు. ఆ యుద్ధమే చెందుర్తి యుద్ధం. ఆ యుద్ధంలో ఆనంద గజపతి మరియు ఆంగ్లేయులు గెలుస్తారు. దీంతో ఫ్రెంచ్ వారు అనేవాళ్ళు ఉత్తర సర్కారం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. సో ఆంధ్రాలో ఫ్రెంచ్ వారి పతనాన్ని శాసించిన యుద్ధం ఏది? చెందుర్తి యుద్ధం. ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతాల్లో అధికారాన్ని స్థాపించినప్పటికీ తమ పరిపాలనను స్టార్ట్ చేయడానికి 50 ఇయర్స్ పట్టింది అని చెప్పుకున్నాం. ఎందుకు పట్టింది? స్థానికంగా ఉన్నటువంటి జమీందారులు తిరుగుబాట్లు చేశారు. ఎందుకు చేశారు? వాటికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి చూస్తే, కంపెనీ అధికారులకు పాలనా పద్ధతులు తెలియకపోవడం. వీళ్ళకి తెలిసిందేమిటి? వ్యాపారం. సో వీళ్ళకి వ్యాపార పద్ధతులు తెలుసు, కానీ పరిపాలనా పద్ధతులు తెలియకపోవడం. అలాగే ప్రభుత్వానికి జమీందారులు చెల్లించే పేష్కుష్ ని పెంచడం. ఏమిటి పేష్కుష్ అంటే? అప్పుడు ప్రభుత్వం జమీందారులకి ఈ భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారం ఇచ్చేది.
ఈ భూమి శిస్తుని జమీందారులు వసూలు చేసి ప్రభుత్వానికి కొంత మొత్తంగా ఇచ్చేవాళ్ళు. సో ఈ మొత్తాన్నే పేష్కుష్ అంటారు. ఈ జమీందారులు చెల్లించే పేష్కుష్ని పెంచేవాళ్ళు. సో అది ఒక కారణం. మూడో కారణం, బలమైన కేంద్ర ప్రభుత్వం లేకపోవడం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చనిపోవడం, ఇటు నిజాముల్ ముల్క్ చనిపోవడంతో ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం లేకపోవడంతో జమీందారులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఇక నాలుగో కారణం, జమీందారుల వారసత్వ తగాదాలలో కంపెనీ జోక్యం చేసుకోవడం. ఎవరైనా అన్నదమ్ముల తగాదాలు ఇలాంటి వాటిలో కంపెనీ జోక్యం చేసుకోవడం కూడా ఈ జమీందారులు యొక్క తిరుగుబాట్లకి కారణం. ఈ కారణాలతో సర్కారు జిల్లాల్లో 1768 నుంచి 1838 మధ్య, అలాగే రాయలసీమలో 1800 నుంచి 1848 సంవత్సరం మధ్య కొన్ని తిరుగుబాట్లు జరిగాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం గంజాం సర్కారులో జరిగినటువంటి తిరుగుబాట్ల గురించి మాట్లాడుకుందాం. గంజాం సర్కారులో 1768 నాటికి జమీందారుల అధీనంలో 35 దుర్గాలు, అలాగే 30,000 సైన్యం ఉండేవి. ఇక్కడ కొండ ప్రాంతాలు, గుట్టలు చాలా ఉండడంతో అవి స్థానికంగా వీళ్ళకి రక్షణ కల్పించేవి. దీంతో అక్కడ ఉన్నటువంటి జమీందారులు స్వతంత్రంగా వ్యవహరించేవాళ్ళు, అలాగే తిరుగుబాట్లు చేసేవారు. అందులో ముఖ్యమైనటువంటివి గుంసూరు తిరుగుబాటు, పర్లాకిమిడి తిరుగుబాటు, అలాగే విజయనగరం తిరుగుబాటు. ముందుగా మనం గుంసూరు తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. ఇది గంజాంలోని ఒక ప్రాచీనమైనటువంటి సంస్థానం. ఇక్కడ జమీందారైనటువంటి విక్రమ భంజ్, ఇతను కప్పం కట్టడానికి నిరాకరిస్తాడు. సో దీంతో ఆంగ్లేయులు ఇతన్ని తొలగించి ఇతని తమ్ముడైనటువంటి లక్ష్మణ భంజ్, ఈ లక్ష్మణ భంజ్ని జమీందారుగా చేస్తారు. అయితే ఈ లక్ష్మణ భంజ్ విజయుడిగా ఉంటాడు ఆంగ్లేయులకి. అయితే ఇతని కుమారుడైనటువంటి శ్రీకర్ భంజ్ మరియు ఇతని వారసులు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. కంపెనీ సైన్యాలు 2 సార్లు దాడులు జరుపుతాయి. చివరికి 1835లో అన్ని తిరుగుబాటుల్ని అణిచివేయగలిగారు. తర్వాత పర్లాకిమిడి తిరుగుబాటు. ఇక్కడ జమీందారు ఎవరు? నరేంద్ర దేవుడు. ఈ నరేంద్ర దేవుడు కూడా ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాటంతో ఇతడిని తప్పించి ఇతని కుమారుడైనటువంటి గజపతి, ఈ గజపతిని జమీందారుగా చేస్తారు. అయితే ఈ గజపతి కూడా విజయనగరంతో చేరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడేవాడు. సో అతని మరణం తర్వాత కూడా తిరుగుబాట్లు చాలా సంవత్సరాలు కొనసాగాయి. 1802 ఇతను మరణిస్తాడు. అయినా ఆ తర్వాత కూడా 1830 ఈ తిరుగుబాట్లు కొనసాగుతాయి. 1832 ఆంగ్ల సైన్యాలు తిరుగుబాట్లను పూర్తిగా అణిచివేసి అక్కడ కోటలను ఆక్రమించుకుంటారు. సో గుంసూరు తిరుగుబాటు అంటే మనకి గుర్తుండాల్సింది విక్రమ భంజ్, లక్ష్మణ భంజ్, శ్రీకర భంజ్, పర్లాకిమిడి, నరేంద్ర దేవుడు, గజపతి. గంజాం సర్కారులోని మూడవ తిరుగుబాటు విజయనగరంలో జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూద్దాం. మనం చెప్పుకున్నాం చందుర్తి యుద్ధంలో ఆనంద గజపతిరాజు గెలుస్తాడు. ఆ తర్వాత ఆనంద గజపతిరాజు తర్వాత రెండవ విజయరామరాజు, ఈ రెండవ విజయరామరాజు రాజవుతాడు. ఈ ఆనంద గజపతిరాజు చనిపోయే టయానికి ఈ రెండవ విజయరామరాజుకి అప్పుడు 8 ఏళ్లే ఉంటాయి, 8 సంవత్సరాలు. బాలుడైనందున అతని పినతల్లి కుమారుడైనటువంటి సీతారామరాజుని దీవాన్గా ఉంచుతాడు. సో ఇతను దీవాన్గా ఉండి అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు. అయితే ఈ సీతారామరాజు సమర్థుడే కానీ దుర్మార్గుడు, క్రూరమైనటువంటి స్వభావం కలవాడు. అందువల్ల యుక్త వయస్సు రాగానే విజయరామరాజు సీతారామరాజుని దీవాన్ పదవి నుండి తప్పిస్తాడు. సీతారామరాజు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ల సహాయంతో మరలా దీవాన్ అయినా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలగ చేసుకుని అతన్ని తప్పిస్తారు. సో ఇవి తిరుగుబాటు ముందున్నటువంటి విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితులు. సో తిరుగుబాటు ఎలా జరిగిందో చూద్దాం. పద్మనాభ యుద్ధం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పద్మనాభ యుద్ధం 1794 జరిగింది. ఎందుకు జరిగింది? విజయరామరాజు మంచివాడైనా కూడా సీతారామరాజు అంతటి సమర్థుడు కాడు. ఇతని కాలంలో పరిపాలన అనేది క్షీణించి ఆంగ్లేయులకు చెల్లించవలసినటువంటి పేష్కుష్ అనేది 8 లక్షలకు పైగా చేరుకుంటుంది. సో ఆంగ్లేయులు మీరు పేష్కుష్ చెల్లించాలి అని చెప్పి ఇంటిమేట్ చేస్తారు. కానీ విజయరామరాజు నేను చెల్లించలేనని చెప్పి కంపెనీకి చెప్పడంతో కంపెనీ వాళ్ళు బెదిరింపు చర్యలకు పాల్పడతారు. విజయరామరాజుకి అప్పట్లో ప్రజాభిమానం చాలా ఎక్కువగా ఉండేది. సో దీంతో ప్రజలందరూ ఈ కంపెనీ చేసేటువంటి బెదిరింపు చర్యలని ప్రతిఘటించారు. కంపెనీ వారు ఏమనుకుంటారంటే విజయరామరాజు ఈ ప్రజలందరి వెనక ఉండి ఇదంతా చేపిస్తున్నాడు అనుకుని చెప్పి విజయరామరాజును పిలిపించి మచిలీపట్నం వెళ్లమని మరియు 1200 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తారు.
దీనికి నిరాకరించినటువంటి విజయరామరాజు పద్మనాభ క్షేత్రంలో ఆంగ్లేయులతో పోరాడి చనిపోతాడు. సో ఈ విధంగా పద్మనాభ యుద్ధం అనేది జరుగుతుంది 1794లో. పద్మనాభ యుద్ధంలో రెండో విజయరామరాజు మరణిస్తాడు. అతని కుమారుడైనటువంటి నారాయణ బాబు, ఈ నారాయణ బాబు కొండ ప్రాంతంలోని మక్కువ అనే ప్రాంతంలో తలదాచుకొనగా అక్కడ ఉన్నటువంటి కొండ ప్రజలు ఈ నారాయణ బాబు పక్షాన చేరి ఆంగ్లేయులపై దాడులు జరుపుతారు. సో ఇది కొండ ప్రాంతం అవటం, అక్కడ గుట్టలు కొండలు ఉండటంతో ఆంగ్లేయులు కూడా నారాయణ బాబుతో సంధి చేసుకుంటారు. ఇలా సంధి చేసుకుని విజయనగరాన్ని మళ్ళీ నారాయణ బాబుకి అప్పచెప్పి పేష్కుషన్ కూడా 500,000కి 800,000కు పైగా ఉన్నదాన్ని 500,000కి తగ్గిస్తారు. సో ఇదండి పద్మనాభ యుద్ధం. రాయలసీమలో జరిగినటువంటి తిరుగుబాట్లు. దత్తమండలాల్లో ఈ ఆంగ్లేయుల యొక్క అధికారాన్ని స్థానిక జమీందారులు పాలెగాళ్లు అంగీకరించలేకపోయారు. కంపెనీ పాలన తమ అధికారాలకు పదవులకు గొడ్డలి పెట్టు అని భావించారు. క్రీస్తు శకం 1800 రాయలసీమలో 80 పాలెగాళ్లు ఉండేవాళ్లు. వీరికి స్వతంత్ర దుర్గాలు సైన్యాలు ఉండేవి. ఆ సమయంలో వచ్చినటువంటి థామస్ మన్రో, ఈయన 1800 వస్తాడు. ఈయన వచ్చి రాయలసీమలో వచ్చి ఒక 2-3 ఎవరైతే తిరుగుబాటు చేశారో ఆ తిరుగుబాటు పాలెగాళ్లు చేసినటువంటి తిరుగుబాట్లన్నింటినీ అణిచివేస్తాడు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఒక తిరుగుబాటు మాత్రం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి. అదే నరసింహారెడ్డి చేసినటువంటి తిరుగుబాటు. ఇది 1846 జరిగినటువంటి తిరుగుబాటు. ఇతడు కర్నూలు జమీందారుగా గాను ఉయ్యాలవాడ జమీందారు వారసుడిగా ఉండేవాడు. కంపెనీ వారు చెల్లించే భరణం మీద అయిష్టతోటి తిరుగుబాటు చేస్తాడు. 10,000 సైన్యాన్ని సమీకరించి 1846 కోయిలకుంట్ల, ఈ కోయిలకుంట్ల తాలూకా ఖజానాన్ని కొల్లగొట్టి బీభత్సం సృష్టిస్తాడు. అలా కొల్లగొట్టి దారిలో వెళ్తూ ఉండగా గిద్దలూరు సమీపంలో ఆంగ్ల సైన్యాలతో చేసిన యుద్ధంలో ఓడిపోయి తప్పించుకొని వెళ్ళిపోతాడు. మరలా ఒకసారి కర్నూలు రాగా అతడిని అక్కడ ఆంగ్ల సైన్యాలు బంధించి బహిరంగ ఉరిశిక్ష విధిస్తాయి. సో ఇలాగా మనకి 1857 తిరుగుబాటు రాకముందే 1846 నరసింహారెడ్డి తిరుగుబాటు అనేది జరిగింది. దీని గురించి చిరంజీవి గారు ఇటీవలే సైరా నరసింహారెడ్డి అనే మూవీ కూడా చేసి ఉన్నారు. ఇవండి సర్కారు ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో జమీందారులు చేసినటువంటి తిరుగుబాట్లు. వాటిని ఆంగ్లేయులు సక్సెస్ఫుల్గా అణిచివేయగలిగారు. అలాగే తమ పరిపాలనని కొనసాగించగలిగారు. మనం నెక్స్ట్ క్లాసులో ఆంగ్లేయుల యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అలాగే కంపెనీ పాలనలో ఆంధ్రదేశంలో వ్యవసాయంలో నీటిపారుదలలో జరిగినటువంటి మార్పులు, అలాగే పారిశ్రామిక రంగంలో జరిగినటువంటి మార్పులు, అలాగే సాంఘిక పరిస్థితులు, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, వీటి గురించి నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవండి మరి. బాయ్. జై హింద్.